నంద్యాల నవంబర్ 1న దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలకు సంబంధించి నిబంధనలను పాటించాలని వంట ఉత్సే సుధాకర్ రెడ్డి ఆదేశించారు. నంద్యాల పోలీస్ స్టేషన్ లో విలేకరులతో సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అనుమతి లేకుండా టపాకాయలు దుకాణాలు ఏర్పాటు చేసే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి దుకాణానికి మధ్య 3 మీటర్లు దూరం ఉండాలన్నారు. ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని, ప్రతి దుకాణం వద్ద నీరు ఇసుక నింపిన బకెట్లు ఉంచాలన్నారు. ప్రభుత్వ లైసెన్స్ పొందిన వారు వారి కేటాయించిన గ్రౌండ్ లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ టపాసులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. నమస్కారం. దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా సరే మన వన్ టౌన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా క్రాకర్స్ అమ్మితే, మానసంచి అమ్మితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీ క్రాకర్స్ అన్ని సీజ్ చేసేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా సరే క్రాకర్స్ అమ్ముకోవాలనుకునే వాళ్ళు ముందస్తు అనుమతులు తీసుకొని అధికారులు పై అధికారులు సూచించినటువంటి ప్లేసుల్లో క్రాకర్స్ పెట్టుకొని అమ్ముకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ క్రాకర్స్ షాపులు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మొత్తం అన్ని పెట్టేసుకొని వాటరు శాండ్ ఈ ఫైర్ ఆర్పేట్ వంటి ఇవన్నీ పెట్టేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరే కానీ ఈ పండగ ముసుగులో ఈ క్రాకర్స్ పేల్చే దీనిలో ఎటువంటి గొడవలు పెట్టుకోవడం కానీ తర్వాత క్రైమ్ చేయడం కానీ చేయదు. అట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చర్యలు తీసుకుంటాం. ఈ ఉన్నతాధికారుల దగ్గర నుండి ముందస్తు పర్మిషన్ తీసుకొని వాళ్ళు కేటాయించినటువంటి ప్లేసుల్లోనే ఈ షాప్స్ పెట్టుకొని అమ్ముకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అమ్మడం అన్నది నేరము. అట్లా ఎవరైనా అమ్మితే మా దృష్టికి వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి మొత్తం సీజ్ చేస్తాం. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట